లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రధాని మోడీ దేశం మొత్తం చుట్టేస్తున్నారు ప్రతిరోజు రెండు మూడు రాష్ట్రాలను కవర్ చేస్తున్నారు ఇవాళ మంగళూరులో రోడ్ షో ప్రచార సభ నిర్వహిస్తారు అటు తర్వాత ఢిల్లీలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తారు మోడీ దేశంలో తొలి విడత ప్రచారం మలి విడత నామినేషన్ల హోరు ఎన్నికల వేడిని పెంచుతోంది ప్రధాని మోడీ లోక్సభ ఎన్నికల్లో గెలుపుపై ప్రత్యేక దృష్టి సారించారు నామినేషన్లకు ముందే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఓ రౌండ్ పూర్తి చేశారు ఇవాళ మోడీ మరోసారి కర్ణాటకకు వెళుతున్నారు పది రోజుల్లో ఇది రెండవసారి లోక్సభ ఎన్నికల వేళ కన్నడిగులను ఆకట్టుకునేలా ఇప్పటికే మోడీ సోషల్ మీడియాలో నమో కన్నడ పేరిట ప్రత్యేక అకౌంట్ ను తెరిచారు రాష్ట్రంలో ప్రతి ఓటరుకు ప్రధాని ప్రసంగాలు సమాచారం చేరవేసేలా నమో కన్నడ ఖాతాకు శ్రీకారం చుట్టారు ఇవాళ సాయంత్రం మంగళూరులో రోడ్ షోలో పాల్గొంటారు మోడీ మంగళూరు బహిరంగ సభలో ప్రధాని పాల్గొనాల్సి ఉండేది కానీ కేవలం రోడ్ షోకే ప్రధాని కార్యక్రమాన్ని మార్పు చేశారు బెంగళూరు చిక్కబళ్ళాపురం నగరాల్లోనూ ప్రధాని రోడ్ షో జరగనుంది బెంగళూరు ఉత్తర పరిధిలోని బేటరాయనపుర హెబ్బాళ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో రోడ్ షో ఉంటుంది కాగా ప్రధాని మోడీ మూడవడి ఎన్నికల ప్రచారంలో భాగంగా రామనగర్లో రోడ్ షోలో పాల్గొంటారు ఈ నెల పంతొమ్మిది లేదా ఇరవై తేదీల్లో రామనగర్కు వచ్చి బీజేపీ అభ్యర్థి డాక్టర్ సిఎన్ మంజునాథ్ తరఫున ప్రచారం చేస్తారు అటు ఢిల్లీలో బీజేపీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోని ఇవాళ విడుదల చేయనుంది పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో సహా పలువురు నేతలు హాజరవుతారు మేనిఫెస్టోలో మరిన్ని ప్రజా ఆకర్షక హామీలు ఉండే అవకాశం ఉంది